హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలంగాణ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ బాగున్నారండి అందరూ బాగుంటారండి అందరూ బాగుండాలనండి నేను కూడా ప్రతిరోజు కోరుకునేది మరి ముందుగా ఈరోజు మన షోలో ఒక లెజెండ్ అతిథి మనకి గెస్ట్గా వచ్చేసారండి ఎవరండి ఆ లెజెండ్ అని నేను మీకు చెప్పే ముందు నేను ఫోన్ నెంబర్లు చెప్తాను ఒక్కసారి నోట్ చేసుకోండి అందరూ ఒక అరగంట షో విని కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారి గురించి మీరు కొంత తెలుసుకోవాలి కాబట్టి ఒక అరగంట వినేసి షో విన్న తర్వాత కాల్ చేసే ప్రయత్నం చేయండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705322005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యుకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1153882005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705322005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగన్నార రేడియో ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే తెలుగన్నార రేడియో లాగిన్ అయిపోండి మరి ఈ రోజు ఎవరండి ఆ అతిథి ఎవరు మీరు మాకు పరిచయం చేయరా అంటున్నారు కదా నేను చెప్పేస్తానండి వారి గురించి రెండు మాటలు చెప్తూ నేను మీకు పరిచయం చేసేస్తాను చిత్రసీమలో 3000కు పైగా పాటలు పాడి 7000కు పైగా ప్రదర్శనలు ఇచ్చి విఠల విఠల పాండురంగ విఠల అంటూ భక్తి గీతం పాడిన దూరాన దూరాన తారాదీపం అంటూ విషాద గీతం పాడిన ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక అంటూ మెలోడీ పాట పాడిన మల్లెల వేళ అల్లరి వేళ మదినో మన్మథలీల అంటూ యుగళగీతం పాడిన దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ అంటూ చిలిపి పాట పాడిన వారి గళం ఆ పాటకు అనుగుణంగా మార్చుతూ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసిన అలా నాటి మేటి గాయక శిఖామణి లెజెండ్ సినీ నేపథ్య గాయకులు సంగీత దర్శకులు అయిన శ్రీ జి ఆనంద్ గారు ఈ రోజు మన ఎన్ఆర్ఐ రేడియో మీకు స్వాగతం సుస్వాగతం అండి థ్యాంక్ యూ మా ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు సార్ అసలు మీ పాటలన్నీ నేనే పాడేశానండి నా గాత్రం ఏమి బాగాలేదు ఏమనుకోబాకనే మీ ముందు నేను ఒక చిన్న పిల్లనండి ఏం పర్వాలేదు ఆ పాట ఆ పాట ట్రై చేశారు అదే గొప్ప విషయం గుర్తుంది అదే నాకు చాలా ఆనందం హనుమంతుని ముందు కుప్పిగంతులు అంటారు కదా మీ ముందు కుప్పిగంతులు వేసేసాను నేను అదేం లేదు అదేం కాదు నా పాటలను గుర్తు చేయడం ఏదో విధంగా చెయ్యాలి కదా అవునండి అవునండి ఎందుకంటే ఈ తరం వారికి మీ గురించి అంతగా కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు అందుకని ఈ పాటలన్నా చెప్తే వాళ్ళు గుర్తు చేసుకుంటారని ఇలా పాటలు పాడేశాను చాలా థ్యాంక్స్ అమ్మా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలండి మరి ముందుగా ఈ రోజు అసలే గురువారం మన షో స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి మీ గళం నుంచి ఒక మంచి పాట వినిపించండి పాడమంటారా నేను నేను ఈవేళ గురువారం కాబట్టి సాయిబాబా మీద నేను స్వర కల్పన చేసిన ఒక పాటని పాడి వినిపిస్తాను తప్పకుండా అండి తప్పకుండా సాయినామ సంకీర్తనం జన్మ తరించు సాధనం సాయినామ సంకీర్తనం జన్మ తరించు సాధనం సాయి చరిత పారాయణం సాయి చరిత పారాయణం సకల పాప పరిహారం సాయి నామ సంకీర్తనం జన్మ తరించు సాధనం సాయే నిత్యము సాయే సత్యము సాయే ప్రేమ స్వరూపం సాయే యోగము సాయే యాగము సాయే త్యాగము భోగం లోకదీపం దివ్య రూపం లోకదీపం దివ్య రూపం మోక్ష మార్గం గురు సన్నిధానం సాయి నామ సంకీర్తనం ఏంటి ఎఫ్బి లేదా ఫేస్బుక్ లేదు జన్మ తరించు ఓకే ఓకే అయిపోయిందా సార్ సాంగ్ అయిపోయిందమ్మా
అబ్బబ్బబ్బబ్బా ఏంటండి అప్పుడే సాంగ్ అయిపోయిందా అనిపించేలా పాడారు. నిజంగా సార్? మరి ముందుగా నేను ఏదో మాట్లాడుతుంటే వినిపిస్తే నేను ఆఫ్ చేశాను. అయ్యయ్యో ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ అండి. మరి ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి, అలాగే మీ బాల్యం గురించి కొంచెం మా శ్రోతలకి తెలియజేయండి. నేను శ్రీకాకుళం అనే జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న శ్రీకాకుళం చివరి జిల్లా. ఆ జిల్లాలో తులగాం అనే ఒక గ్రామం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, వంశధారలో కలిసిపోయింది ఆ ఊరు. అది నా జన్మస్థలం. అక్కడ మా నాన్నగారేమో గ్రామ మున్సిపల్గా ఉండేవారు. ఆయన పౌరాణిక నటుడు, చాలా బాగా పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు ఆయన. పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖ ఆంజనేయ రాజు వాళ్ళతో నాటకాలు వేసేవారు మా నాన్నగారు. ఆ నాన్నగారి దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. ఆయనే రాగాలు అన్నీ నాకు చెప్పారు. చిన్నప్పటి నుంచి నేను చాలా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. చిన్నప్పుడు నాకు ఫిమేల్ వాయిస్లో ఉండేది నా వాయిస్. సుశీల్ గారి పాటలు పాడుకునేవాడిని అప్పట్లో, ఈ లవకుశ పాటలు ఇవన్నీ బాగా పాడుకునేవాడిని. తర్వాత నా వాయిస్ మారి మేల్ వాయిస్ అయింది. అప్పుడు ఘంటసాల గారి పాటలు ప్రాక్టీస్ చేసుకుంటూ, ఘంటసాల గారి ప్రతి పాటని ప్రాక్టీస్ చేసి పాడుతూ మంచి పేరు సంపాదించుకున్నాను. ఆ తర్వాత నేను విలేజ్ డెవలప్మెంట్ ఆఫీస్గా ఉద్యోగం చేస్తూ చేశాను. ఆ చేస్తూ ఉండగా అన్ని కాంపిటీషన్స్ వెళుతూ ఉండేవాడిని. ఎక్కడ కాంపిటీషన్ అయినా పోటీకి వెళ్ళేవాడిని. అలాగే నేను అప్పట్లో నేను సుకుమార్ ఆర్కెస్ట్రా అని శ్రీకాకుళంలో ఉండేదండి. సుకుమార్ ఆర్కెస్ట్రా బండారు చిట్టిబాబు గారు నిర్వహించేవారు. ఆయన దాంట్లో నేను పాడుతుండేవాడిని. ఆ సుకుమార్ ఆర్కెస్ట్రాలో పాడుతూ మంచి పేరు అక్కడే నాకు ఉంది. సినిమా సింగర్గా కంటే ముందే నేను అక్కడ కొంచెం పాపులర్ నా రెండు జిల్లాలు, శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో. ఆ సందర్భంగా నేను కాంపిటీషన్కి వెళ్ళాను. నందిని కళానికేతన్ అని నందిని ఫిల్మ్స్ అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆధ్వర్యంలో నంద్యాలలో నందిని కళానికేతన్ ఆల్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టారు సింగర్స్ కోసం. 100 మంది సింగర్లు పాల్గొన్నారు అప్పుడు. అందులో నేను ఒకడిని. జడ్జెస్ ఎవరంటే కేవి మహాదేవన్ గారు, ఎస్పి బాలసుబ్రమణ్యం గారు. అప్పటికే ఎస్పి గారు, బాలసుబ్రమణ్యం గారు చాలా విపరీతమైన పేరులో మంచి ప్రఖ్యాతిగా ఉన్నారు. అప్పుడు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నేను చాలా పాటలు అనుకున్నాను. నేను అనుకున్న పాటలన్నీ చాలామంది పాడేశారు. ఏం పాడాలో అర్థం కాక నేను చాలా ఆలోచిస్తూ ఆఖరికి మహాదేవన్ గారిని, బాలసుబ్రమణ్యం గారిని చూసిన తర్వాత ఏకవేరు సినిమా గుర్తొచ్చింది. అందులో ఏకవేరు సినిమాలో ఒక పాట పాడానమాట. ఏ పారిజాతం లీయగలను సఖీ, గిరి మల్లికలు తప్ప గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప. ఇది పాడారు. సూపర్ అండి, నిజంగా చాలా బాగుంది. ఇది పాడిన తర్వాత థర్డ్ ప్రైజ్ ఎవరికో చెప్పారు, సెకండ్ ప్రైజ్ ఇంకెవరి పేరో చెప్పారు. ఫస్ట్ ప్రైజ్ అనగానే ఆడియన్స్ అంతా జీ ఆనంద్ అన్నారు. అవును జీ ఆనంద్ అన్నారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు. అసలు మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే కూడా చాలా అభిమానం అని కూడా విన్నానండి. మరి ఆ విషయాలు మనం చెప్పుకునే ముందు మీకు మా ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఒక గిఫ్ట్ ఉందండి, విషెస్ అండి, ఒక్కసారి వినేసి వచ్చేద్దాం. ఏవి ప్లే చేయండి ఒకసారి. సినీ వినీలాకాశంలో ఆయన ఒక ధ్రువ తార, సంగీత సామ్రాజ్యంలో అతనొక యువరాజు. ఎందరో గాయకులున్నా వీరిది ఒక ప్రత్యేక శైలి. శతాబ్దాలు గడిచినా వన్న తెరగని కంఠస్వరం ఆయన స్వంతం. నాటికి నేటికి ఏనాటికి అజరామర కీర్తి చంద్రికలు వారి పాటలు. నవతరం స్వరమాధురి సంస్థను నెలకొల్పి వర్ధమాన గాయనీ గాయకులకు వెలుగుబాటలు వేసి మార్గదర్శకులవుతున్న ప్రముఖ లెజెండ్ ప్లేబ్యాక్ సింగర్ జి ఆనంద్ గారు మన హలో విజయవాడ షో ద్వారా మన ముందుకు వచ్చేశారు. వారికి సమర్పిస్తోంది మన ఎన్ఆర్ఐ రేడియో స్వాగత కుసుమాంజలి. అసలు మీలాంటి వారిని ఇలా నేను ఇంటర్వ్యూ చేయటమే నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావిస్తున్నానండి. మీలాంటి లెజెండ్ తోటి పెద్దవారు. నేను సామాన్యుడినే, మీలాంటి వాళ్ళనే,
మీలాగే నేను పాడుకుంటూ వచ్చాను. మీ ముందు మేమెంతండి, మీ ముందు మేమెంతండి, ఎందరో మహానుభావులమ్మ. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ప్రతి వాళ్ళు గొప్పవాళ్లే నా దృష్టిలో. అవునండి, అది మీ గొప్పతనం అండి. మీరు అలా చెప్పటం మీ గొప్పతనం అది. సరే, అయితే ఇప్పుడు బాలు గారి గురించి మీకున్న అనుబంధం ఏంటో వివరించండి. అలాగా బాలు గారిని అక్కడ కలిసి ఆయన నాకు జడ్జిమెంట్లో నా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. మహాదేవన్ గారు ఏమన్నారంటే, నువ్వు మద్రాసు ఎప్పుడైనా వస్తే రమ్మని అనలేదు, వస్తే నన్ను కలు, నీకు అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తాను అన్నారు మహాదేవన్ గారు. అంతే అంతే శ్రీకాకుళం వెళ్ళాను, మూటామూలి కట్టేసుకున్నాను, చిన్నగా మద్రాసు పరిగెత్తి వచ్చేసాను అన్నమాట. మద్రాసు వచ్చిన తర్వాత నేను వచ్చిన అది అది సంక్రాంతి రోజు నేను మద్రాసు వచ్చాను. ఏదో ఇయర్ వచ్చింది 68, ఎప్పుడు తెలియదు కరెక్ట్, 69 అనుకుంటాను. వచ్చాను, వచ్చిన రోజే నేను వాణిమహల్లో ఒక కచేరీ చేశాను. నేను అప్పటికి లీలారాణి అని ఒక ఆర్టిస్ట్ ఉండేదండి, ఆ అమ్మాయి నాగేశ్వర గారితో కూడా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి ముందు నాతో డ్రామాలు యాక్ట్ చేసింది అనమాట శ్రీకాకుళం జిల్లాలో. మేమిద్దరం కలిసి చాలా నాటకాలు యాక్ట్ చేసేవాళ్ళం, నేను యాక్టర్ని కూడా అప్పట్లో. సూపర్ అండి. యాక్ట్ చేసి ఇంకేంటంటే స్టేజ్లో జూయెట్ని మేమే నేనే రాసుకుని నేనే పాడుకొని మేమిద్దరం స్టేజ్లో సోషల్ డ్రామాస్లో జూయెట్ని సినిమా లాగా ఇంట్రడ్యూస్ చేసిన రోజులవి శ్రీకాకుళం జిల్లాలో. అప్పుడు నేను రాసిన పాటల్ని పాటల పుస్తకాల రూపంలో ప్రతి డ్రామా కంపెనీ వాళ్ళు తీసుకుని వాడుకొని వాడుకునేవాళ్ళు, అలా ఉండేది అప్పుడు. ఆ పరిచయంతో ఆ అమ్మాయిని మద్రాసు రాగానే నన్ను వాళ్ళ ఇంట్లో ఆదరించి వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టి అదే రోజు ఇద్దరం కలిసి కచేరీ చేశాం వాణిమహల్లో. అది నా ప్రారంభం. అది బాలు గారితో మీ మీకు అలాంటి అనుబంధం ఉంది అప్పట్లోనే? అలా ప్రారంభిస్తూ అక్కడక్కడ కచేరీలు చేస్తూ లోకల్ గా చేస్తూ పాటల కోసమని వెతుకుతున్నాను. మహాదేవన్ గారి దగ్గరికి ఎవరైతే పిలిపించారో నంద్యాల కళానికేతన్ వాళ్ళు తీసుకెళ్లి నన్ను పరిచయం చేసి మహాదేవన్ గారు చెప్పి నేను ఛాన్స్ ఇస్తాం అనుకున్నాను. అప్పుడు ఇల్లు ఇల్లలు అనే సినిమా రికార్డింగ్ జరుగుతుంది. అవును అవును, అదే చెప్తున్నాను. విచిత్రం ఏంటంటే ఇల్లు ఇల్లలు సినిమాలో రాజబాబుకి కృష్ణ గారికి ఫిక్స్డ్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకో సింగర్ పాడడం లేదు అక్కడ. అందులో ఇద్దరే కృష్ణ గారే ఉన్నారు హీరో, ఇంకెవరు లేదు మేల్ వాయిస్. రాజబాబు ఉన్నాడు, రాజబాబుకి ఒక పాట ఉంది. ఆ రాజబాబు పాట మరి ఆనంద్ చేత పాడిద్దామా అని అందరూ అనుకున్నారు. అనుకుంటే మహాదేవన్ గారు చూశారు, అందులో ఏంటంటే నత్తి వస్తుంది పాట మధ్యలో, చూలమ్మత్త ఇట్లా అట్లా నత్తి పాట మాట్లాడతాడు ఆయన. ఆ పాట కూడా నత్తిగా ఉంటుంది. ఆ నత్తి పాట ఆనంద్ ఫస్ట్ ఛాన్స్ అలా ఇస్తే ఆయనకి హెల్ప్ అవ్వదు, మనకి హెల్ప్ అవ్వదు, ఎక్స్పీరియన్స్డ్ సింగర్ బాలు పాడితే బాగుంటుందని అప్పుడు బాలు గారి చేత పాడించారు ఆ పాట. అలాగా మహాదేవన్ గారి దగ్గర పాడడం నేను అప్పుడు మిస్ అయ్యాను ఆ సమయంలో. తర్వాత వెళ్తూ ఉంటే నాకు ఏం చేయలేదు తెలియక మాకు శ్రీకాకుళం ఎంపీ గారు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుని ప్రభాకర్ రెడ్డి గారిని కలిశాను. ప్రభాకర్ రెడ్డి గారు కలిస్తే నీకు తప్పకుండా పాడిస్తాను అన్నారు. కోదండపాని గారికి పరిచయం చేశాను. కోదండపాని గారు పండింటి కాపురం కోసం రికార్డింగ్ చేయబోతున్నారు. చేస్తున్నప్పుడు అప్పుడు బాలుగారు కూడా, ఈ అబ్బాయి నేను పలానా దాంట్లో దీన్ని వచ్చాడని బాలుగారు కూడా కోదండపానికి చెప్పినట్టున్నారు. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ బాలసుమయ్య గారు కృష్ణ గారే పాడారు. ఇంకొక వాయిస్ ఏంటంటే ఒక ఒక ముష్టి వ్యక్తికి ఒక పాట ఉంది, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ. అవునండి అవునవును, అది కోదండపాడి గారు పాడారు. అది అదే బాగుంది, అదే ఉంచేశారు. ఇంకా ఎస్వి రంగారావు గారు పాట ఉంది, ఎస్వి రంగారావు గారు ఘంటసాల గారు పాడుతున్నారు. ఇంకా నాకు పాట లేదు. అప్పుడు నాకేంటంటే అప్పుడు నా కోసం ఒక పిక్నిక్ సాంగ్ క్రియేట్ చేసి నేను సుశీల్ గారు బాలు గారు ఇంకొక అమ్మాయి కలిసి ఒక పాడ, అది నేను నా వాయిస్ మళ్ళీ నాకు రాజబాబు గారికే ఫిక్స్ అయింది. అదే విచిత్రం అనమాట, మళ్ళీ ఇక్కడ కూడా తప్పలేదు. అప్పుడు అలా జరిగిన సందర్భంలో నేను ఘంటసాల గారిని మొట్టమొదట చూశాను ఆ రికార్డింగ్లో. ఆ రికార్డింగ్లో ఆయన ఆ రోజు పాడుతున్న పాట ఏంటంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు జగర్ గగ్గురు పడుతుంది అనమాట. ఆ పాట వింటుంటే నిజంగా అప్పుడే నాకు ఎస్వి రంగారావు గారు కళ్ళలో కనిపించారు. తర్వాత ఎస్వి రంగారావు మీద పిక్చర్లు చేశారు వాళ్ళు, కానీ ఎస్వి రంగారావు అప్పుడే. ఆ పాట ఏ పాట తెలుసా చెప్పండి. బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి,
కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం బాబు వినరా అన్న దమ్ముల కథ ఒకటి ఆ కలిమి ఆ బలిమి కలగా మారే కథగా మిగిలే ఈనాడు ఏ నాటికి ఏమౌనో ఎవరికి తెలుసు విధి రాసిన రాతకు తిరుగేలేదు బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి బాబు అంటూ ఆయన పాడుతుంటే అసలు గంటసాల గారే మళ్ళీ వచ్చి పాడుతున్నారా అనిపించేలా ఉందండి ఆనంద్ గారు. నిజంగా మీ పాటలాగా అనిపించలేదు అసలు. అది చాలా ఆ పాట విన్నప్పుడు నాకు అసలు ఏమిటి పాట, ఏమిటి డిక్షను, ఏమిటి భావం, ఇంత గొప్పగా పాడే గాయకులు ఉంటుండగే నేనేంటి సినిమాలో పాడడం ఏమిటి అని అనుకుని డిస్కరేజ్ అయిపోయింది. కూడా అందరూ నన్ను ఎంకరేజ్ చేసి, లేదు ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క ధర్మం ఉంటుంది మీరు పాడండి అని చెప్పి ప్రాక్టీస్ ప్రోత్సహించారు. ఆ పాట అయిపోయింది. అలా జరిగిందనమాట ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రీ. సూపర్ అండి, నిజంగా అలా ఇంట్రడక్షన్ ఇచ్చేసారు మీరు ఇండస్ట్రీలోకి. సుమారుగా మీరు ఒక కొత్త కళాకారుని ప్రోత్సహిస్తారని కూడా విన్నాను నేను, మరి వాటి గురించి కూడా చెప్తారా? అప్పట్లో పాటలు పాడాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పట్లోగా ఛానల్స్ లేవు, ఏదో ఛానల్ విని ఎవరో అబ్బాయి పాడుతున్నాడు పిల్లు అని చెప్పేసి చేయడానికి లేదు, ఛాన్స్ లేదు. అప్పుడు ఏం చేశానంటే నేను కొన్నాళ్ళు తిరిగాను, కొన్ని కొన్ని చిన్న చిన్న పాటలన్నీ పాడాను. స్నేహ బంధంలో ఒక పాట, ముగ్గురు కలిసి పాట, ముగ్గురు కలిసి, ఇద్దరు కలిసి, నలుగురు కలిసి, ఐదుగురు కలిసి పాడే పాటలే పాడుతున్నాను. కానీ సరిగ్గా ఒక మంచి జ్యూయట్ కానీ మంచి సోలో కానీ నాకు రాలేదు. సరే ఆ పరిస్థితుల్లో నేను మెడ్రాస్లో మెయింటైన్ అవ్వాలి కదా, ఏం చేయాలని స్వరమాధురి ఫౌండేషన్ అని ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నాలాగా కొత్తగా వచ్చిన కళాకారులకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, నాకు నేను మెయింటైన్ చేయడానికి ప్రోగ్రెస్ చేయడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో స్వరమాధురి స్టార్ట్ చేశాను. ఆ స్వరమాధురి స్టార్ట్ చేసిన సందర్భంలో ఎందరో కళాకారులు నా దగ్గర వచ్చారు. మెడ్రాస్లో వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ని నా దగ్గరికి పంపించేవాళ్ళు అందరూ. అలాగ జరుగుతున్న సమయంలో ఒకరోజు పాండీ బజార్లో నేను చంద్రమోహన్ గారి ఇంట్లో ఒక కచేరీ అవుతుంది, ఏదో గణపతి నవరాత్రిలో దసరా నవరాత్రిలో గుర్తులేదు నాకు. అక్కడ పాడుతుంటే నా ఈ అబ్బాయి పాడతాడంటే మా మిత్రుడు మేడిశెట్టి అప్పారావుని ఆయన తీసుకెళ్ళి అక్కడ వినిపించాడు. ఈ అబ్బాయి పాడతాడు పాడించండి అని చెప్పి అక్కడ కమిటీకి రిక్వెస్ట్ చేస్తే అబ్బాయి పాడబ్బాయి అన్నారు. ఏ మైక్ లేదు, ఏం లేదు, నేను పాడాను. ఘంటసాల గారి పాటే పాడాను అక్కడ. ఘనాఘన సుందర పాట పాడేసరికి ఆ రోడ్లో వెళ్తున్న ఒక వ్యక్తి ఎవరంటే నవత కృష్ణరాజు గారు ప్రొడ్యూసర్. అప్పుడే అమెరికా అమ్మాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు అబ్బాయిని పిలిచి మేడిసి తప్పారా గారు అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి, ఎవరో అబ్బాయి బాగా పాడుతున్నాడు అయ్యా, నువ్వు రేపు ఆఫీస్కి తీసుకురా, ఐ విల్ నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నారు. ఆయన మనసులో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి, ఏ ఇలా నీకు ఇలాగ రవత కృష్ణరావు గారు పిలిచారు అనగానే నేను ఎగిరికి అంతేశాను. వెంటనే ఎప్పుడు తెల్లవారుతుందని తెల్లవారి నెక్స్ట్ డే మార్నింగ్ నవత ఆఫీస్కి వెళ్ళాను. జీకే వెంకటేష్ గారికి నాకు పరిచయం చేశారు. జీకే వెంకటేష్ గారు నాకు పాటలు పాడమన్నారు. కొన్ని పాటలు పాడాను, గణసాల గారి పాట, బాలసుబ్రమణ్యం పాట, పిబిజ్ పాట పాడి వినిపించాను. వాళ్ళు చాలా నచ్చింది, చాలా బాగుంది, నీకు ఖచ్చితంగా పాడిస్తాను అన్నారు. మరి ఈ సినిమాలో తెలుగు పాటలే పాడారా, ఇంకా వేరే ఇతర భాషల్లో కూడా పాటలు పాడటం జరిగిందా మీరు? నేను తెలుగే పాడాను, ఎక్కువగా తెలుగే పాడాను. ప్రైవేట్ సాంగ్స్ చాలా కన్నడది పాడాను, కానీ తెలుగే సినిమాలు పాడాను. అలాగా ఆ జీకే ఆ ఒకవే అమెరికా అమ్మాయి కంపోజింగ్ అవుతున్నప్పుడు సింగీత శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు. ఒక ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ అయింది, అది రంగనాథ్ గారికి, బాలసుబ్రమణ్యం గారు పాడారు. సెకండ్ సాంగ్ అయింది, బాలసుబ్రమణ్యం గారు పాడారు, అది అయిపోయింది. థర్డ్ సాంగ్ పాడారు, బాలసుబ్రమణ్యం గారు అయిపోయింది. ఫోర్త్ సాంగ్ అయిపోయింది. ఇంకా మేల్ వాయిస్, నెక్స్ట్ ఫీమేల్ వాయిస్ పాడనా తెలుగు పాట వచ్చింది. ఆ పాట నువ్వు నేర్చుకో అన్నారు జీకే వెంకటేష్ గారు. అదేంటంటే ఇది లేడీ వాయిస్ కదా, నేను నేర్చుకోవడం ఏంటి అన్నాను. నువ్వు నేర్చుకో, తర్వాత చెప్తాను మీకు అంటే లలలా ఆ పాట నేర్చుకున్నాను. పాడనా తెలుగు పాట చూన్ నేర్చుకుని ఈ చూన్ తీసుకుని దేవులపల్లి గారి దగ్గరికి నీకు పంపిస్తున్నాము, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన చేత పాట రాయించుకొని రావాలి అన్నారు. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించారు. సరే అని వెళ్ళాను.
దేవుపల్లి గారికి ఫస్ట్ పరిచయం ఆయన ఆయన చూడగానే నేను చాలా ఆనందించాను. ఆయనకు పాదాలు నమస్కారం చేసి కూర్చున్నాను. కూర్చుని పాట పాట పాడున్నారు, పాడాను లాలాలతో పాడాను. పాడిన వెంటనే ఓకే నాయన నువ్వు రోజు రా, ఒక్కొక్క లైన్ ఇస్తానన్నారు. ఒక్కొక్క లైన్ ఇచ్చి ఇది ఎక్కువైంది, ఇది తక్కువైంది, ఇది ఇక్కడ కావాలి అని అలాగా పాడించుకుంటూ మొత్తం పాటను తయారు చేశాను. పాడనతను పాట గొప్పగా వచ్చింది. అది తీసుకెళ్ళి నవతా కంపెనీలో ఇచ్చాను. అప్పుడు జీకే వెంకటేష్ గారు చాలా బాగా వచ్చిందన్నారు. పాడించి సుశీల్ గారు పాడించారు. మరి తిరుగులేదు ఆ పాట, ఎక్స్ట్రాడినరీ సాంగ్ అయిపోయింది. ఇక్కడ దేవులపల్లి గారు నీకు మంచి పాట ఇప్పిస్తాను, నాకు మంచి పాట రాసావు అని చెప్పి ప్రామిస్ చేశారు. అయిపోయింది. ఆ తర్వాత నవతాలో ఒక వేణువు పాట వినిపించారు నాకు. అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఒక వేణువు అని అలా వినిపించారు. అలా వినిపిస్తే సార్ ఇది స్లోగా ఉంది, ఈ పాట నాకు పాపులర్ అవుతుందా అని జీకే వెంకటేష్ గారితో నేనంటే అతను అన్నాడండి, ఒరే ఒరే అందరికి ఒరే అంటాడు ఆయన, ఈ పాట నువ్వు పాడిన తర్వాత ఇది నీ జీవితాన్ని మారుస్తుంది అని అన్నారండి. ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నారో కానీ ఆయన మాట అక్షరాల నిజమైంది. ఆనందం అంటే ఒక వేణు పాట అని ప్రపంచానికి తెలిసింది. ఎస్ అవునండి, నిజంగా ఆ పాట అసలు ఎంత మధురాత మధురంగా ఉంటుందో. మీ గళ నుంచి ఏమన్నా వినిపించగలరా ఇప్పుడు? ఎంత గొప్పగా చెప్తున్నా వినండి, ఎంత గొప్పగా ఊహిస్తారో వాళ్ళంతా నాకు అర్థం కావట్లేదు. గొప్ప గొప్ప వ్యక్తి జీకే వెంకటేష్ గారు, మహావిద్వాంసుడు ఆయన. ఆ పాట పాడించారు. ఆ పాట అది కూడా మామూలు పాడితే కుదరదని చెప్పి నాకు ఒక గజల్ వినిపించి గజల్ స్టైల్లో పాడాలి అని చెప్పి చెప్పారు. ఓకే నేర్చుకున్నాను, పాడాను, చాలా బాగా వచ్చింది. కానీ అందరూ అక్కడ లోక ప్రక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బాయ్స్, వీళ్ళందరూ సార్ ఇది ఆనంద్ పాడితేనే ఇంత బాగుంది, ఇది బాలుగారు పాడితే ఎంతో గొప్పకుంటుందండి అనేవాళ్ళు. దాంతో నాకు భయం వేసింది, ఈ పాట ఉంటుందా నా పాట తీసేస్తారా అనే భయం ఉండేది. ఈలోగా రికార్డుకి వెళ్ళిపోయింది. అంత మంచి పాట అది. ఆ పాట నా జీవితాన్నే మార్చేసిందండి. అవునండి, నిజంగా ఆ పాట చాలా మంచి పాట. ఇప్పటికీ కూడా ఎంతో ప్రజాదరణ ఉందండి. పాత పాటలు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ పాట అడుగుతారు. సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, నవమల్లిక చినవోయెను నవమల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో, ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగ మాలిక, ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక. అసలు ఎలా సాధ్యం అండి, ఆనాటికి ఈనాటికి మీ గళంలో అసలు మార్పు అనేది అసలు చాలా తక్కువగా ఉంది. ఎలా 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 అసలు నిజంగా ఎలా అంటే ఎలా అంటే దాన్ని కాపాడుకోవడమే ఒక గొప్ప విషయం. అది కాపాడుకుంటూ ఉండాలి, వ్యసనాలు లేకుండా జాగ్రత్తగా ఉంటే అలాగ ఉంటుంది. నాకు దేవుడు దేవుళ్ళు ఎలాంటి ఇది లేదు, అన్నం తినడం తప్ప, కాఫీ తాగడం తప్ప. భగవంతుడు మిమ్మల్ని ఇంకా ఇలాగే ఇంకా 100 సంవత్సరాలు మీరు మా అందరికి అవైలబుల్ ఇలాగే ఉండాలండి. మీ గళం నుంచి ఇంకెన్నో మంచి విషయాలు మేము తెలుసుకోవాలి. నేను కూడా అలాగే దేవుణ్ణి కోరుకుంటున్నానండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇప్పుడు మీరు పాటలు పాడారు, ఇది వరకు పాటలు పాడారు, ఇప్పుడు మీరు చాలా మంది సింగర్స్ చూసే ఉంటారు కదా, అప్పటి సింగర్స్ పాటలకి ఇప్పటి పాటలకి సంగీత పరంగా గానీ అలాగే లిరిక్స్ పరంగా గానీ ఎటువంటి మార్పులు వచ్చాయంటారు? అన్ని విధాల మార్పులు ఉన్నాయండి, అన్ని విధాల మార్పులు ఉన్నాయి. కాలానికి తగ్గట్టు వాళ్ళు మారుతున్నారు, ఆర్టిస్టులు తగ్గట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, నిర్మాత దర్శకుల అభిరుచి ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్నారు. మార్పు సహజం, కాలం మారిపోతుంది సహజం. అయితే ఇప్పుడు కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి, మంచి మంచి రచయితలు రాస్తున్నారు, గొప్ప పాటలు కూడా ఉన్నాయండి, లేవని చెప్పడానికి వీల్లేదు. అయితే యంగ్స్టర్స్ కోసమని కొన్ని కొన్ని పాటలు మోడర్న్ సాంగ్స్ వస్తుంటాయి, మనం ఏం చేయలేము. అది
కానీ ఇదివరకటి పాటలు చూడండి, ఇప్పటికీ కూడా ఎప్పుడు నా నిద్రపోయినా కూడా లేచినా సరే ఆ పాటలు ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. కానీ ఇప్పుడు మూవీలో వచ్చే సాంగ్స్ మాత్రం ఆ సంగీతంలో కలిసిపోయి మిళితమైపోయి ఉంటున్నాయి. మళ్ళీ తర్వాత సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాట కూడా గుర్తుండని పరిస్థితులు అండి. అంటే కంప్యూటర్ యుగం వచ్చింది కదా, కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఈ మోడర్న్ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందో కళాకారులు దెబ్బతిన్నారులేండి. ఇన్స్ట్రుమెంట్ ఒక ఒక 50 వైలెన్స్ కావాలంటే ఒక 2 కీబోర్డ్తో వచ్చేస్తుంది, 50 మంది దగ్గర పోయారు. అలాగే రిథమ్స్, రిథమ్ సెక్షన్ ఎంతో మంది దెబ్బతిన్నారంట. అది చాలా దారుణమైన పరిస్థితి, బట్ తప్పదు మోడర్న్లో. తర్వాత వాయిసెస్, ఒకనొకప్పుడు సుశీల్ గారు ఒక దగ్గర, జానకి గారు ఒక దగ్గర, బాధపతి గారు ఒక దగ్గర, పివి శ్రీవన్స్ ఒక దగ్గర స్టూడియో, ఒక్కొక్క స్టూడియో ఒక్కొక్క పాడేవాళ్ళు. అప్పుడు ట్రాక్ సిస్టమ్ లేదు కాబట్టి ఆ పాటలు అలాగే ఉండిపోయేవి. ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చింది, ఒక పాట ఏదైనా పాడారు అనుకుంటే ఎవరైనా ఇది బాగులేదు అనుకుంటే తీసేసి వేరే పాట పాడించండి అంటారు. ఆ ఛాన్స్ వచ్చింది అని చెప్తే ఛాన్సెస్ సింగర్స్ కి పోయాయి, అందుకే పోయాయి. అప్పట్లో మరి పాటలు పాడితే పాడేవాళ్ళు కదా మీరు, పాట మొత్తం ఒకేసారి పాడించేవాళ్ళు అండి. అంతే, తప్పు వస్తే మొత్తం మళ్ళీ అంత పాడాల్సిందే. ఇప్పుడు అలా లేదు కదా, ఇప్పుడు అలా లేదు. ఎవరు మట్టుగా పాడి వెళ్ళిపోతారు, ఒక వాయిస్ మాత్రమే తీసేసి మిగతా ఇన్స్ట్రుమెంట్లు ఫిక్స్ చేసే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఒక్క వాయిస్ మాత్రం పాడించేస్తారు, క్లిక్ క్లిక్ లో పాడించేసి వెళ్ళిపోతాడు, తర్వాత ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ జాయిన్ చేసి మిక్స్ చేయడం వచ్చేసింది. సూపర్ అండి, మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి మీతో మాట్లాడటానికి. నమస్తే అండి, లవరాజ్ గారు వెల్కమ్ అండి. నమస్తే అండి శోభారాణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ, నమస్కారం అన్న. నమస్కారం, వైజాగ్ నుంచి చేస్తున్నాను సార్. నా పేరు లోవరాజ్ అండి. ఓ వైజాగ్, మా ప్రాంతమే, ప్రక్క జిల్లా, చెప్పండి. అయితే మీ పాడే పాటలు నేను చాలా విన్నానండి, బోల్డ్ పాటలు విన్నాను మీ పెద్ద. ఓకే, కానీ మీ గొంతు కంటే సుబ్రహ్మణ్యం గారిది మీది కూడా చాలా వెరైటీగా ఉంటది అన్నమాట. ఆయన గొంతుకు వేరేగా ఉంటది, మీ గొంతుకు వేరేగా ఉంటది. అదే మరి, కానీ మీరు పాడే పాటలన్నీ కూడా మేము చెవులు నిక్కబెట్టుకొని వినేవాళ్ళం అండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీలాంటి మీలాంటి అభిమానులు ఉన్నంత కాలం నా పేరు అలాగే ఉంటుంది, వినిపిస్తుంది అందరికీ. అవునండి, అవును, మీకు నిజంగా దేవుడి. చెప్పండి సార్. వేరే వాయిస్ అన్నారు కదా, నేను ఒకప్పుడు ఘంటసాల గారి లాగే పాడేవాడిని. మీకు విషయం చెప్తాను, ఈ సందర్భం మీకు విషయం చెప్తాను. ఘంటసాల గారి లాగే పాడేవాడిని. ఒకసారి సత్యం మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాట వినిపించాను, ఘంటసాల పాట పాడితే పేపర్ విసిరి కొట్టాడు ఆయన. ఏంటి అందరూ ఘంటసాలేనా, ఆంధ్ర నుంచి ఘంటసాలు, కేరళ నుంచి జస్దాసులు వస్తారు, వేరే పాడాలయ్యా, కొత్తగా మీ వాయిస్ నువ్వు పాడవయ్యా అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పడం వల్లే నా గొంతుని, నా గొంతు ఘంటసాల గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నా వాయిస్ తో పాడడానికి ప్రయత్నం చేశాను. అలా పాడిన పాటే అమెరికా అమ్మాయి పాట. అవునండి, అవును, అది అలాగా అలాగా వేరే విధంగా ఉంటుంటే వాయిసెస్ బాగుంటాయి అన్నమాట, ఒకేలాగా ఉండకూడదని. డిఫరెంట్ ఉండాలండి, అంటే ఆనంద్ గారు అని మీ పాట వినగానే ఈయన ఆనంద్ గారి పాట కదా అని అనిపించాలండి మా శ్రోతలకి. తప్పకుండా అండి, లవరాజ్ గారు మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు. సత్యనారాయణ గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ గుడ్ ఈవినింగ్ నారాయణ ఫ్యామిలీకి. ఆనంద్ గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో, ప్రోగ్రామ్ టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఇది లాస్ట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఎవరి దగ్గరండి రేడియో వినపడుతుంది? హలో, సత్యనారాయణ గారు మాట్లాడండి. హలో, హలో సార్. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగ మాలిక. ఇప్పుడే నేను వినిపించాను మీకు. విన్నా సార్, ఈ పాటలో ఏమేమి బాగుంది సార్? అప్పుడు ఎక్కువ విజయవాద ఎక్కువ ఈ పాట వినేవాళ్ళం సార్ మేము అప్పట్లో. చెప్పండి, మన విజయవాడ వీధి పాటలో ఎక్కువ పాట ఈ పాట వచ్చేదండి మన అప్పట్లో. ఎక్కువ మంది కోరుకునేవాళ్ళం అండి, రేడియో స్టేషన్. అవునండి, అవునండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అలాగా గురుగారు, ఒకసారి మిమ్మల్ని కలుసుకున్నానండి మన ఘంటసాల సంగీత కళాశాలలో. తర్వాత
ఈ స్వరమాధురి ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసిన మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, వారితో కూడా మాట్లాడేసేద్దాం. సుశీల గారు వెల్కమ్ అండి మీకు. హలో సుశీలమ్మ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. హలో ఎవరు? హలో హలో. ఓకే అండి, వారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అలాగే, సో అందుకని కొత్త అవసరం కోసం స్వరమాధురి ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసి 7049 కార్యక్రమాలు ఇంతవరకు జరిగాయండి. ఒక్క నిమిషం అండి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే మేడం, నేను గుంటూరు జిల్లా ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నా పేరు తాటిగొమ్మల ఆదిశేషు. ఆదిశేషు గారు, మనకి ఆనంద్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? హలో, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఒకే మనసు రెండు రూపాలుగా, ఒకే ఊపిరి రెండు హృదయాలుగా. అద్భుతం సార్. చెప్పండి, సగంలో ఆపిస్తే మీ సాంగ్స్ అద్భుతం సార్. అందాక మీ పాటలన్నీ గుర్తొస్తున్నాయి సార్. ఓకే సార్, పాడుతూ ఉంటారు, వింటూ ఉండండి. ఆదిశేషు గారు, థాంక్యూ అండి. సుశీలమ్మ గారు మాట్లాడండి. వచ్చాను, మ్యూట్ లో నుండి మాట్లాడండి. ఆనంద్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే మా. నమస్తే మా. ఇది ఒకే ఊరు, మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల ఆర్ఎస్ అమ్మగారు అడుగురు. నేను చాలా ఆర్కెస్ట్రాలు మీ విన్నానండి. ఆంధ్ర వలసలు ఎప్పుడు మన వినాయక చవితికి దసరాకి మీ ప్రోగ్రామ్స్ తప్పకుండా వినేదాన్ని. చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా. జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని పేరు కూడా మన వాళ్ళు బిరుదు ఇచ్చారు మీకు, ఆంధ్ర వలస వాళ్ళు. అది 50 ఏళ్ల కిందటి విషయం అది. బాగా నాకు చిన్నప్పటి నుండి పాటలు సంగీతం రేడియో అంటే చాలా ఇష్టం. కానీ మీతో మాట్లాడే భాగ్యం నా లైఫ్ లో వస్తుందని నేను అనుకోలేదండి. ఫీల్ అవుతున్నాను. ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు మీరు గీత సినిమా పాడే పూచే పూలలోన. హలో హలో, గీత మూవీ. అవునండి, గీత మూవీ నేను కాదండి, బాలు గారు. పాట ఏ సినిమాది? గీత మూవీ నేను కాదు. గీత కాదండి, ఒక వేణువు వినిపించను. అది ఓకే ఓకే, ఇప్పుడే 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 వినిపించానమ్మా. అది ఇప్పుడే పాడారండి. ఇప్పుడే స్నేహబంధం ఎంత మధురం అని ఇప్పుడే స్నేహబంధం మూవీలో సాంగ్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడే మీ గొంతు కూడా విన్నాను మొత్తం. బాలసుబ్రహ్మణ్యం గారు మీరు సుశీల్ అమ్మ గారు కలిపి పాడారు కదా ఆ పాట. గీత మూవీ పాట అండి. మీరు ఆర్కెస్ట్రాలో కంపల్సరీ బాలసుబ్రహ్మణ్యం వచ్చారేమో మాకు తెలీదు అనిపించేటంత అందంగా మీరు ఆ పాట పాడేవారు గీత మూవీ సినిమాలో పాట. అవును, కరెక్ట్ కరెక్ట్, అప్పట్లో పాడేవాడిని. నిజంగా ఎక్కడ ఏ తేడా కూడా లేదు. పూచే పూలలో తాగు బాలసుబ్రహ్మణ్యం మీరే పాడేవారండి. అవును అవును, ఒకప్పుడు బాలసుమయ్య గారు వచ్చారు అని అనేవాళ్ళు కొంతమంది, అలా పాడేవాడిని అప్పట్లో. ఓకే అండి, ఓకే అండి. సుశీలమ్మ గారు వింటూ ఉండండి, మనకి ఇంకా చాలా విషయాలు చెప్తారు మనకి ఆనంద్ గారు. విషయాలు వింటాను. ఈ రోజు పండగ రోజు, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రోజు, ఫాదర్స్ డే రోజు, ఆనంద్ గారు వచ్చారు కాబట్టి మేము లైఫ్ లో మర్చిపోలేము. తప్పకుండా తప్పకుండా అండి. ఓకే, అందరూ ఇంకా ఆనందం నాకు తప్పకుండా. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. నల్లమిల్లి వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే శోభారాణి గారు, చాలా సంతోషంగా ఉందండి. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియపరిచే ప్రముఖులను తీసుకొస్తూ ప్రతిరోజు పండగలాగా చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనంద్ గారితో మాట్లాడతానండి. మాట్లాడండి. హలో సార్, చెప్పండి. నమస్తే ఆనంద్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి, ఆంధ్రప్రదేశ్ భారతదేశం అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. నిజంగా మొన్నే కాకినాడ వచ్చాను, జనవరిలోనే. అవును అవునండి. మరి నిజంగా మీ పాటల పూదోట్లో మేము మీ పాటలు వింటుంటే పరవశలు అయిపోతుంటాం అండి. ఇప్పుడు కూడా మీ ఇది మీరు ఎక్కడ జన్మించారు, ఏంటి లీలారాణి గారితో మీ అనుబంధాలు ఇవన్నీ కూడా చెప్పారు. అవునండి, లీలారాణి గారు కూడా చాన్నాళ్ళ క్రితం మా ప్రాంతానికి వస్తాం, నేను చూడటం జరిగింది. ఆవిడ నృత్య ప్రదర్శన కూడా చూసామండి. అవునండి అవునండి అవునండి. అలాగే మరి మీరు నిజంగా పాటల గురించి పడిన యాతన, మీకు జరిగినటువంటి విధానాలు చాలా చాలా హ్యాపీగా ఉంది.
మరి ఒక వేణువు వినిపించను అనురాగ గీతిక, ఈ గీతిక మేము ఆకాశవాణిలో ఎన్నో సార్లు కోరుకున్నాం అండి. మరి మా శోభారాణి గారు మీరు కూడా అనుమతి విన్నారండి, చాలా బాగుంది. శోభారాణి గారు అన్నట్టు గారు మీ వాయిస్ లో ఎక్కడ మార్పు లేదు. మరి మీరు అవకాశం ఇస్తే అర నిమిషం పాడేసి నేను విరమిస్తానండి. అర నిమిషం పాడతానండి, పాడాలని ఉందండి. ఒక్క చరణం పాడండి, ఒక్క లైన్ పాడండి, మనకి టైం లేదండి. ఓకే అండి, మీ సమక్షంలో పాడితే ఆనందం అండి. అందు గురించి అండి, ఓకే ఒక్క లైన్ పాడండి. చాలా మంది ఉంటారు మనకి. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక. గుడ్ గుడ్, ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. బాగుందండి, చాలా బాగా పాడారండి, చాలా సంతోషం అండి. మరి ధన్యవాదాలు అండి, ఇరువురికి ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ముందుగా మనం గాయకులకి ఇదివరకటి రోజుల్లో చాలా కాంపిటీషన్ ఉండేదని విన్నానండి. మరి మీరు కూడా అలాంటి కాంపిటీషన్ ఎదుర్కొన్నారా? అంటే అంత కాంపిటీషన్ ఎదుర్కొన్నాను కాబట్టి నేను స్వరమాత్ర ఆర్కెస్ట్రా స్థాపించి కొత్త సింగర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు మీకు పాడతా తీగా ఇవన్నీ వచ్చాయి. ముందే నేను కొత్త వాళ్ళ కోసం ఒక వేదికని ఏర్పాటు చేసి కొత్త సింగర్ని సెలెక్ట్ చేసి వాళ్ళని వేదిక మీద ప్రెజెంట్ చేసి ప్రజల్ని సినిమా వాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూపించి వాళ్ళకి ఛాన్స్ వచ్చేటట్టు చేశాను. అదే మా స్వరమాత చేసింది. ఇప్పటికీ 7,000 పైన చేసామంటే ఎంతమంది 1,000 కళాకారుల వరకు మా స్వరమాత దగ్గర నుంచి వచ్చారు. 1,000 ఒక ఎంతో మంది సింగర్లు, కబలిస్టులు, గిటారిస్టులు, కీబోర్డ్ వాళ్ళు చాలా మంది అనమాట, ఎంతో మంది వచ్చారు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని చూసి నాకు ఇప్పటికీ నాకు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేను. ప్రతి వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు అప్పటి కళాకారులందరూ. ఇప్పుడు మొన్న ఒక 70 కళాకారులు తీసుకొచ్చి విజయవాడలో నా దగ్గర ఒకప్పుడు పరిచయం ఉన్న వాడు భావించిన వాడు అందరిని తీసుకొచ్చి సత్కారం చేశాను. ఎందుకంటే వాళ్ళు మా స్వరమాధుని ఎంతో గొప్ప కీర్తికి తీసుకొచ్చిన కళాకారులందరూ. అతను మంచి సంస్థ మా స్వరమాధురి సంస్థ. ఇది అమెరికాలో ఎన్నోసార్లు ప్రోగ్రామ్ చేశాము, ఎంతో మందితో చేశాము. ఒక ముఖ్య విషయం ఏంటంటే అమెరికాలో పాత తరం సింగర్స్ కూడా మాతో పనిచేశారండి. పాత తరం అంటే ఫస్ట్ టైము పి లీల గారు, జిక్కి గారు, ఎస్ జానకి గారు, జమునారాయణ గారు, ఎల్ఆర్ ఈశ్వరి, బి వసంత్ గారు, మాదేప సత్యం వీళ్ళందరినీ ఒక 1993 అనుకుంటానండి, మొత్తం న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు 30 కచేరీలు చేసామన్నమాట. అందరితో లెజెండ్స్తో. ఈ లెజెండ్స్ని నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు ఈవేళ ఎప్పుడైనా చూడగలనా అనుకున్నాను. చూశాను, వాళ్ళతో కలిశాను, వాళ్ళతో పాడాను, వాళ్ళతో విదేశాలు పర్యటన చేశాను. ఎంత అదృష్టం చూడండి నాకు. నిజంగా ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ అమెరికా. అమెరికాలో ఈ మహా లెజెండ్ సింగర్స్తో ప్రోగ్రామ్ చేసే అదృష్టం నా దక్కింది. ఒక కచేరీలో డెట్రాయిట్ అనే ఊర్లో సుశీలా జానకి ఇద్దరిని ఒకే స్థాయిలో పెట్టి కచేరీ చేశాం. అలాగే ఎల్ఆర్ ఈశ్వర్ తీసుకెళ్ళాం. అంతమంది సింగర్ తీసుకెళ్ళే దృష్టి నాకు వచ్చింది. తర్వాత కొత్త సింగర్లు అందరూ ఈ బాలు చిత్రతో కూడా ఒకసారి అమెరికాలో ప్రోగ్రామ్ చేశాను. తర్వాత మల్లికార్జున్, గోపిక పూర్ణిమ, నిత్య సంతోష్ని, సునీత, అంజనా సౌమ్య, ప్రణవి, రాధిక, దీపు, పిఏ నారాయణ, రాము, శివప్రసాద్, చంద్రతేజ, రేణుక, కేబీకే, మోహన్ రాజు వీళ్ళందరితో కూడా అమెరికాలో కచేరీలు చేశాను. ఇంతమంది కళాకారులతో కచేరీ చేసిన ఒకే ఒక సంస్థ మా స్వరమాధురి మాత్రమే. అది గర్వంగా చెప్పుకుంటానండి. ఎస్, గ్రేట్ అండి నిజంగా. ఎందుకంటే ఇప్పటి తరం వాళ్ళని కూడా మీరు కలుపుకుంటూ తీసుకువెళ్తున్నారంటే అది నిజంగా చాలా గ్రేట్ అండి. అది అప్పటి తరం ఇప్పటి తరంతో చేశాను. అది నేను వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. అవునవును అవునవును. ఎస్, సూపర్ అండి నిజంగా. మీరు మరి ఎస్పి బాలు గారికి వారి మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు రారా కృష్ణయ్య చిత్రంలో చేత వెన్న ముద్ద పాట పాడారు కదా, అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దాని గురించి కూడా చెప్పండి. ఏం లేదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ లో పాడించాలి నా చేత అని పిలిపించి పాడించాను. ఆయన మ్యూజిక్ లో చంద్రమోహన్ గారు నాకు పాడించారు ఆ పిక్చర్ లో. అది అతను అదే కాదు, అంతేకాదండి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక జనవరి 1st ని చక్రవర్తి గారి దగ్గర మ్యూజిక్ పాడాలి, రికార్డింగ్ కావాలి. రికార్డింగ్ సమయంలో బాలు గారు బాంబేలో ఉన్నారు. అక్కడ 31st నైట్ కచేరీకి వెళ్ళారు. 1st మార్నింగ్కి రికార్డింగ్కి రాలేకపోయారు ఆయన.
ఫస్ట్ మార్నింగ్ జనవరి ఫస్ట్ ఖచ్చితంగా చక్రవర్తి గారు మ్యూజిక్ జరగాల్సింది రికార్డింగ్. అంటే చక్రవర్తి గారు ఒక 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 కర్మాగారం, ఒక పెద్ద ఫ్యాక్టరీ అది. ఒక రోజు 5-6 స్టూడియోలో 6-7 పాటలు రికార్డ్ చేసేవాళ్ళు. అంత బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైంలో. అప్పుడు చక్రవర్తి గారి దగ్గర నేను అసిస్టెంట్ సింగింగ్ అసిస్టెంట్ గా ఉండేవాడిని. ఆ సందర్భంలో సో జనవరి ఫస్ట్ రికార్డింగ్ అనగానే ఓకే అన్ని చెప్పేశారు, ఆర్కెస్ట్రా చెప్పేశారు, అంత అయిపోయింది, ఎవరు పాడతారో తెలియదు. నాకు పొద్దున్నే చక్రవర్తి గారు నువ్వు పాడన్నారు. నాకు కొంచెం భయం వేసింది, సడన్ గా చెప్పారు. ఓకే అండి అని ఆత్రేయ గారు రాసిన పాట అది, శోభన్ బాబు గారు హీరో అందులో. ఆ పిక్చర్ అది రికార్డ్ చేస్తున్నారు, రికార్డ్ చేశారు. అదేంటంటే ఆ పాట మీకు అందరికీ తెలిసిన పాట, ఇప్పుడు మీరే పాడారు ఇంకా. మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మథ లీల, మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మథ లీల, నీవు నేనైన వేళ ఉండిపోవాలి ఇలా ఇలా. మల్లెల వేళ అల్లరి వేళ మదిలో మన్మథ లీల. ఈ పాట ఎంత బాగుందండి నిజంగా. అప్పటికి ఇప్పటికి అట్లాగే మాకు చక్కటి గానం వినపడుతోంది. చాలా ఈ పాట పాడిన తర్వాత ఆ హీరో శోభన్ బాబు గారు, అదేంటి నాకు ఘంటసాల గారిని పాడాలి, బాలసుబ్రహ్మణ్యం గారిని పాడాలి, మరి ఆయన కొత్త అబ్బాయి, కొత్త అబ్బాయి అంటారు, ఆ పేరు అది తెలియదు అప్పటికెళ్ళి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఏంటి అన్నారు. అప్పుడు నిర్మాతను దర్శకుడు చక్రవర్తి గారు ఆలోచించి ఓకే అండి ఇది మీకు కాదు ఈ పాట, మేము వేరే హీరోకి షిఫ్ట్ చేస్తున్నామని శ్రీధర్ గారు అందరూ ఉంటే ఆయన పెట్టారు నా పాట. శ్రీధర్ గారికి మళ్ళీ అమెరికా మెథడ్ మళ్ళీ ఆ పాట కూడా అతనికి పాడానమాట. అలాగే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ పాట మిక్స్ చేయాలని అడిగారు కొంతమంది నిర్మాత తరఫుని. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట విని చాలా బాగా పాడాడు, ఈ పాట నేను మళ్ళీ పాడను, అతనిదే ఉంచండి, ఎంతకరే చేయండి అని చెప్పి చెప్పి మరీ ఉంచారు. అందుకని జనవరి ఫస్ట్ని ఆయన పాడాడు. ఆ ఫస్ట్ను పాడిన పాట నేను తీసేయడానికి నేను ఎంతో అతను ఒప్పుకోని చెప్పి ఆయన గొప్ప హృదయాన్ని చూపించాడు అనమాట. అందుకని బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎస్ అవునండి, మీరు ఎక్కడైనా మీ మాటల ద్వారా విన్నాను నేను చాలా వాటిల్లో, మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా మీరు ఇదే చెప్పారు బాలు గారి గురించి. కొంతమంది తెలియక బాలు గారిని తొక్కేశారు, వచ్చేసారు, ఇచ్చేసారు అంటారండి. అంటే తొక్కేటువంటి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎవరు ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఛాన్స్, బాగా పాడితే బాగా పాడతారు, లేదంటే వాళ్ళు ఓకే. అందుకని అంతకు మించి ఏం లేదు ఇక్కడ. సూపర్ అండి నిజంగా. మరి మీరు చాలా మంది రచయితలతోటి సంగీత దర్శకులతోటి మరి పనిచేసి ఉంటారు కదా, వారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అలాగే రచయిత అని చెప్పాను కదా, దేవుడు మన కృష్ణ శాస్త్రి గారు పాట రాయిస్తారు కదా, రాయించాను కదా ఒక అనేక పాడనాథిని పాట. అయిపోయిన తర్వాత ఇంతకీ నేను మహాదేవుని గారు పిలిపిస్తే ఇంతవరకు పాడలేదు కదా, అది చెప్పాలి కదా మీకు. అందుకు చెప్పండి చెప్పండి. దేవుడు పల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక రోజు నాకు పిలిపించారు, పిలిపిస్తే వెళ్ళాను. ఆ రోజు కేవీ మహాదేవన్ గారు, దాసరి నారాయణ గారు అందరూ కూర్చుని కంపోజింగ్ జరుగుతుంది. కంపోజింగ్ జరుగుతుంటే ఆ పాట రాశారు ఆయన, మ్యూజిక్ చేశారు. దూరాన దూరాన సారా దీపం పాట అనమాట. ఈ పాట ఆనంద్ చేత పాడించండి అని ఒక స్లిప్ చేసి రాసి దేవుని పల్లి గారికి, మహాదేవన్ గారికి ఇచ్చారు ఆయన. మహాదేవన్ గారు చాలా ఆనందపడిపోయి, ఈ అబ్బాయి నేను నంజల్లో ఫస్ట్ ప్రైజ్ చూసినప్పుడే నేను పాడిద్దాం అనుకున్నాను, పాడించలేకపోయాను, ఇప్పుడు ఖచ్చితంగా పాడిస్తాను అని దాసరి గారికి చెప్తే ఆయన కూడా అంగీకరించారు. అలా వచ్చిన పాట దూరాన దూరాన. ఆ మహానుభావుడి అభిమానాన్ని కూడా సంపాదించారు దేవుని పల్లి కృష్ణ శాస్త్రి గారు, అది ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే ఆ తర్వాత మనవూరి పాండవుల్లో ఒక ఎక్సలెంట్ పాట పాడించారు మహాదేవన్ గారు. ఆ వరుసగా పాడించారు ఆ తర్వాత, ఆ దూరం తర్వాత వరుస పాటలు చాలా పాటలు పాడించారు. ఒక పిక్చర్లో అయితే మురళీమోహన్ గారికి అన్ని పాటలు నేనే, టైటిల్లో పీసీసీలో జి ఆనంద్ అంతే, శాంతి అనే సినిమాలో ఆల్ సాంగ్స్ నేనే పాడాను. అవునండి అప్పట్లో నిజంగానే వాళ్ళు మురళీమోహన్ గారు అంటేనే మీ సాంగ్స్ ఎక్కువగా ఉండేయని అప్పట్లో అనుకునేవాళ్ళు అనేవాళ్ళు. పాడించిన పాటల్లో మహాదేవన్ గారి మీకు ఉసారైన పాట వినిపించండి. నల్ల నల్లని మబ్బులో నలగ్గో పిల్ల, తెల్ల తెల్లని సందమామల్లగ్గో పిల్ల, హే హే హే. నల్ల నల్లని మబ్బులో నలగ్గో పిల్ల, తెల్ల తెల్లని సందమామల్లగ్గో పిల్ల, కొప్పులోని మల్లెపూలు గుమగుమలాడుతుంటే, చేతి నున్న చిట్టి గాజులు గల్లు గల్లు మంటుంటే, అబ్బబ్బా
అబ్బబ్బ నా ఒళ్ళు జల్లు జల్లు మన్నరే నల్ల నల్లని మబ్బులోన లగ్గో పిల్ల తెల్ల తెల్లని సందమామ లగ్గో పిల్ల ఓ సి లగ్గో పిల్ల ఓ లగ్గో పిల్ల చాలా చాలా అసలు చాలా బాగుందండి. మరి మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఒక పాట పాడుతున్నారు కదా? ప్రయాణం ఖరీదులో పాడాను, లవ్ ఇన్ లవ్ ఇన్ సింగపూర్ అనే పిక్చర్లో పాడాను. 4-5 పాటలు పాడాను చిరంజీవి గారికి. అది కూడా ఒక రికార్డు. చిరంజీవి గారు ఒక స్టేజ్లో మా 5000 ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో జరిగినప్పుడు అతను స్వయంగా అనౌన్స్ చేశాడు, నా మొదటి గాయకుడు జి ఆనంద్, నా ఫస్ట్ సింగర్ జి ఆనంద్ అని చెప్పి ఆయన బుక్లో కూడా వేశారు. అది నాకు ఎంత గర్వం అంటే ఒక ఒక మెగాస్టార్కి నేను ఫస్ట్ నేను పాడాననే ఆనందం చూడండి, చాలా అద్భుతమైన విషయం అది. అవునండి, నిజం నిజం, కరెక్ట్. మరి మీరు విఠల విఠల పాండురంగ విఠల చక్రధారిలో పాట పాడారు కదా, అది ఒక డివోషనల్ సాంగ్, అది ఎంత మంచి సాంగ్ అండి నిజంగా. మరి దాని గురించి విశేషాలు ఏంటి మాతో పంచుకోండి ఒకసారి. అదేంటంటే విఠల విఠల ముందు రికార్డింగ్ చేసేసారు, నాకు పాడించారు జీకే వెంకటేష్ గారు. పాడించిన తర్వాత ఏమైందంటే ఏమైందో తెలియదు, అది పిక్చరైజేషన్ సమయంలో ఇది లేదు మార్పిద్దామని అనుకున్నారు. ఈలోగా జీకే వెంకటేష్ గారు ఏం చేశారంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయి మార్చేస్తారేమో అని నా పాటని గ్రామ్ఫోన్ రికార్డుగా హెచ్ఎంబి కంపెనీలో రిలీజ్ చేశారు. అది పిక్చర్ వచ్చేలో ఇది ఎక్కడ చూసినా నా పాట పాపులర్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే నా పాట అలాగే ఉండిపోయింది అనమాట. అది ఆ పాట. మరి మూవీలో పాడింది మీరు కదా అండి, మూవీలో పెట్టింది మూవీలో బాలుగారి లాస్ట్ మినిట్ లో ముందు బాలుగారు మిక్స్ చేశారు. అది క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అడిగాను ఇప్పుడు. చేశారు అది, బట్ నా పాటే రికార్డుగా బాగా పాపులర్ అయింది. అవునవును, కానీ మూవీలో మాత్రం బాలుగారు పాడారని విన్నాను నేను కూడా. కానీ ఈ పాట అంటే మాత్రం అసలు మీరే గుర్తుకొస్తారనమాట, ఈ చక్రధరిలో పాట అనగానే మీరే గుర్తుకొస్తారు. రేడియోలో ఎక్కువగా నా పాటే వచ్చేది అప్పట్లో చాలా సార్లు, కొన్ని వందల వేల సార్లు. అందుకని నాకు నా పాట గుర్తుండిపోయింది జనానికి. అవునండి నిజంగా. మరి మీరు ఈ పాట నేను పాడితే బాగుండేది, మిగతా వాళ్ళు ఎవరైనా పాడి ఉంటారు కదా, అలాంటి సాంగ్ మీరు ఎప్పుడైనా నేను పాడితే బాగుండేది అని మీకు ఎప్పుడైనా ఫీలింగ్ కలిగిందా? అలా పాటలనుకునే చాలా పాట, ప్రతి పాట నేను పాడాలనుకునేవాడిని. కానీ ఒకటి ఏంటంటే ఒక ఒక పాట సిరివెన్నెల అనే సినిమాలో హరిప్రసాద్ సౌరస్ గారు వచ్చారని రికార్డింగ్ చేయాలని మెడ్రాస్లో ఫిక్స్ చేశారు ప్రసాద్ స్టూడియోలో. ఆ టైంలో ఏంటంటే బాలుగారు స్టేట్స్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. అందుకని అప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసి మీరు పాడాలి, బట్ మీ పాట ఉండదు అని ముందే చెప్పారు పాపం. ఎందుకంటే ఆ హీరో కొత్త అబ్బాయి బెనర్జీ అనే అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు, మేము రిస్క్ చేయలేము, బట్ నువ్వు పాడి పెట్టాలి, మీకు డబ్బులు ఇచ్చేస్తావు అని చెప్పారు. సరే నేను డబ్బులు ఇంటే నా ప్రాక్టీస్ వస్తుంది కదా, అంత పెద్ద పెద్ద హరిప్రసాద్ సౌరస్ ఫ్లూట్ వాయిస్ తోటి నేను పాడడం గొప్ప కదా నాకు. అందుకని వెంటనే యాక్సెప్ట్ చేసాను, వెళ్ళాను, పాడాను, ఏవో 2-3 పాటలు పాడాము, అన్ని అలా అయిపోయింది. ఒక్క పాట మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట, అది మనసున మనసై బ్రతుకున బ్రతుకై అనే ఒక పాట ఉందండి. అది నేను చాలా ఇష్టపడి పాడాను, చాలా బాగా పాడానని నేను అనుకుంటున్నాను. అది లేదనుకోండి సినిమాలో తర్వాత ఆ పాట, అది బాలుగారు తర్వాత వచ్చిన తర్వాత మిక్స్ చేసినప్పుడు వింటూ వెంటనే నాకు ఫోన్ చేశారు ఆయన, ఎంత బాగా పాడావు, నాకు మంచి లీడ్ ఇచ్చావు నువ్వు ఆ పాటని, చాలా బాగుంది, కానీ ఏం చేస్తాం వాళ్ళు హీరో కావాలని వాళ్ళు నాకు మిక్స్ చేశారు, థ్యాంక్స్ రా అని చెప్పాడు. అది నాకు గొప్ప సర్టిఫికేట్ కింద ఉంది, అతను మెచ్చుకున్నాడంటే గొప్ప విషయం కదా ఆ పాటని. అవునండి అవును నిజంగా. టీవీ చేత మెప్పు పొందానంటే అది నాకు చాలా ఆనందం వేసి, నేను కొన్నాళ్ళు అయితే ఆ ఆనందాన్ని పట్టలేకపోయాను అనమాట. అలా అది పాట పోయింది, పాట పోతే పోనివ్వండి, అది చాలు నాకు ఒక సర్టిఫికేట్. ఒక మహాగాయకుడు నాకు చెప్పి బాగుంది, నాకు మంచి లీడ్ ఇచ్చావు నువ్వు పాడినప్పుడు అని అన్నప్పుడు అంతకంటే నాకేం కావాలి చెప్పండి. ఓకే, బంగారు రాజా చిత్రంలో మీరు చాలా మంచి పాట పాడారని విన్నానండి. ఏదమ్మా దాని విశేషాలు? బంగారు రాజా, బంగారు బంగారు రాజా, బంగారు రాజా చిత్రం అండి. అది తప్పే మీరు చెప్పింది, బంగారు కానుక అండి. బంగారు కానుక, ఓ సారీ, అయితే బంగారు కానుక అనుకుంటా అయితే. మరి అది కూడా, అది కూడా లేదు పిక్చర్. అది ఏంటంటే ఇళయరాజా గారి స్వరకల్పన, అది మ్యూజిక్. అది ముందు ఏంటంటే అది పాట పాట గుర్తురావట్లేదు. ఆ పాట నేను పాడాను, అయిపోయింది. కానీ అయిపోయింది తర్వాత అంటే పిక్చర్కి మారిపోయింది, మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయింది, మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయి సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్. దట్స్ వై ఆ పాటని వేరేగా
ఆ రికార్డులను మాత్రమే ఉంచారు, ఆయన పాటలు మాత్రమే పిక్చర్ యూజ్ చేశారు. సత్యంగా చేసింది ఇది, ఇళయరాజా పాట వేస్ట్ అయిపోతుంది, ఈ మంచి పాట బాగుంది బాగా పాడాడు, నేను సుశీల్ గారు పాడాలి, అందుకని ప్రేమ బృందావనం. ప్రేమ బృందావనం అని పాట చాలా మంచి పాట అది. సూపర్ అండి, మంచి పాట అది. మరి ఆర్కెస్ట్రాలపై కచేరీలు చేయలేని కొత్త సింగర్స్ కి ట్రాక్స్ పై పాడటం అలవాటు చేశారనుకుంటా కదా, మరి వాటిని నేను ఇక్కడ అలవాటు చేయడం కాదు. అమెరికాలో వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు అక్కడ అందరూ అడిగి అడిగేవాడు, మాకు ఇక్కడ ఆర్కెస్ట్రాతో గారికి దొరకరండి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్. ఎప్పుడు 27 ఏళ్ల కింద విషయం చెప్తున్నాను నేను, ఇప్పుడు వచ్చే ట్రాక్ ఎక్కడ చూసిన ట్రాక్స్, ఏ పాట అనే ట్రాక్ దొరికిపోతుంది, గూగుల్లో నొక్కే చాలు అన్ని ట్రాక్స్ ఇప్పుడు దొరికేస్తున్నాయి. అప్పుడు అసలు ట్రాక్ అంటే తెలియదు మన తెలుగు వాళ్ళకి. ఆ టైంలో అమెరికాలో నేను కచేరీలు చేస్తున్నప్పుడు అడిగేవాళ్ళు, నేను పాడుకోవాలని మాకు ఉందండి ఇంట్రెస్ట్, కానీ మాకు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అవి దొరకరండి మాకు ఎలాగంటే. అప్పుడు వాళ్ళ కోసమే నేను ఒక ఒక సిడి చేశాను, ఒక 15 పాటలు ఎన్నో ట్రాక్లు, అందరూ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, బండి శర్మ, ఇళయరాజా, రెహమాన్, అన్ని పాటలు ట్రాక్లు చేసి నేను అక్కడ వాళ్ళకి రిలీజ్ చేశాను అమెరికాలో. అప్పుడే ట్రాక్స్ లో వాళ్ళు పాడడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి వాళ్ళు ట్రాక్స్ లో పాడడం వచ్చేసింది. దీనివల్ల ఆర్కెస్ట్రా కూడా దెబ్బైంది. ఆర్కెస్ట్రా లేకుండా అమెరికా వెళ్ళిపోతున్నారు, ఒక ట్రాక్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఒక సీడీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు, అక్కడ వాడేసి ఇద్దరు సింగర్స్ వచ్చేస్తున్నారు, అయిపోయింది వాడు పని. ఆర్కెస్ట్రా దెబ్బతింది. సెల్ ఫోన్ లో కూడా ట్రాక్ సిస్టమ్ పెట్టుకొని పాటలు పాడుతున్నారు ఈ మధ్య. ఏదో రూపంలో సార్ ట్రాక్ మరి మీరు చాలా పాటలు ఇన్ని పాటలు పాడారు, మీకు ఇన్ని పాటలు మీకు విషయం 3000 అని చెప్పారు, ఎవరు చెప్పారు మీకు 3000 కాదు, నేను 2000 పాటలే పాడాను. 2000 పాడాను. నెక్స్ట్ 2000 పాటలు ప్రైవేట్ సాంగ్స్ పాడాను, క్రిస్టియన్ డివోషనల్, హిందూ డివోషనల్. హెచ్ఎంబి కంపెనీకి నేను సింగర్, గ్యాంఫోన్ కంపెనీకి నేను సాంగ్స్ కంపెనీ సింగర్ నేను, గ్యాంఫోన్ కంపెనీ. అలాగే ఘంటసాల గారు కూడా ఒకప్పుడు హెచ్ఎంబి సింగర్ ఆయన, గ్యాంఫోన్ కంపెనీ. ఆ కంపెనీలో ఉన్నప్పుడు నేను చాలా పాటలు తెలుగు కన్నడ కూడా పాడాను. అది మామూలు పాటలు కావు, హిందీ కాదు, హిందూ డివోషనల్ ప్లస్ ఇది కూడా క్రిస్టియన్ కూడా. ఒక క్రిస్టియన్ సాంగ్ నేను పాడానండి, అది ప్రపంచ ప్రఖ్యాతది, ఫస్ట్ టైం రికార్డుగా వచ్చింది నా పాటే. రాశారది, అది ఎక్సలెంట్ పాట. నడిపించు నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరవూయ నా దీక్ష ఫలియింప, నా నావలు కాలిడుము నా సేవ చేకునుము. ఈ పాట సూపర్ అండి, నేను ఇది విన్నాను, ఈ సాంగ్ విన్నాను. ఎవ్రీ సండే మస్ట్ అని చూడు, కొన్నేళ్ల పాటు వచ్చింది. అమెరికాలో వెళితే లండన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నన్ను అడిగేవాళ్ళు ఈ పాట అంటే ఎంత పాపులర్ ఆలోచించుకోండి. ఇప్పుడు అందరూ పాడారు ఆ పాట, చాలా మంది పాడారు తర్వాత, క్రికెట్లోను సిడీల్లోను క్యాసెట్లోను చాలా మంది పాడారు. ఫస్ట్ గ్రామ్ఫోన్ రికార్డ్ అయింది ఈ పాట. సూపర్ అండి, మరి మీరు అన్ని లైవ్ సాంగ్స్ పాడారా, ట్రాక్స్ కూడా ఏమన్నా పాడారా? ఏమండి, అన్ని లైవ్ సాంగ్స్ కదా మీరు పాడింది? అంత లైవే, నో ట్రాక్స్. మీకు మీకంటే అసలు ఎప్పుడు ట్రాక్స్ ట్రై చేయలేదండి? అప్పట్లో ట్రాక్ సిస్టమ్ రాలేదు, నేను కచేరీలు ఎప్పుడు ట్రాక్ సిస్టమ్ పాడలేదు, పాడను. ఎందుకు పాడనంటే ట్రాక్ ఆర్కెస్ట్రా ఉంటేనే నేను పాడతాను. చాలా మంది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కొందరు ట్రాక్ మీద పాడండి సార్ అంటే నేను పాడనండి, ఆర్కెస్ట్రా ఉంటే నేను పాడతాను. ఆర్కెస్ట్రా ఇస్ లైవ్, ఇస్ లైవ్. అది అంటే ఆర్కెస్ట్రాలో మనం కొంచెం ఇంప్రూవైజ్ చేసి మనకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ట్రాక్ అంటే ఆ ట్రాక్ తన వెనక మనం పరిగెత్తాలి, ట్రాక్ వెనక, లేకపోతే కొంచెం ఇటువంటి చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చి కొంచెం మార్చామనుకో ట్రాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టేజ్ మీద అయితే మనం పాడితే మన వెనకాల పవర్ అవుతారు ఆర్కెస్ట్రా, అంటే దట్ ఈస్ లైవ్, దట్ ఈస్ బెస్ట్ అని నా ఉద్దేశంలో. అంటే ట్రాక్స్ పాడేవాళ్ళు ఎందుకంటే ఒక స్పీడ్ గా పాడుతూ ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళకి ట్రాక్స్ బాగుంటది అనమాట. అయితే
ఏంటి ఎలా పాడతారు ఏంటి పాటలు పాటలు బాగా ఫాస్ట్ బీట్లు పాడుతూ ఉంటారు కదా ఫాస్ట్ బీట్ అంటారు ఏ బీట్ అయినా సరే పాట పాటకి ట్రాక్ అనేది కొంచెం అదే దానికి ఎక్స్పీరియన్స్ కావాలి ట్రాక్ అనేది పాడడం చాలా ఈజీ కూడా కాదు అది చాలా ఎన్నిసార్లు పాడాలి ఎన్ని ఎంత లెంగ్త్ ఎక్కడ బీట్ వస్తుంది ఇదంతా బ్రెయిన్ లో పెట్టుకొని పాడాలి సూపర్ అండి మరి కల్పన చిత్రంలో దిక్కులు చూడక రామయ్య పాట పాడారు కదా ఆ పాట గురించి విశేషాలు కూడా చెప్పండి మా శ్రోతలందరికీ కల్పన నేను చక్రవర్తి గారి రెసిడెంట్ గా ఉన్నప్పుడు వెయిటర్ సుందరం రాశారు పాటలన్నీ బాలసుమయ్య అప్పుడు కూడా అలాగే బాలసుమయ్య గారు లేరు అప్పుడు నా చేతే పాడించారు రెండు మూడు పాటలు పాడింది అందులో బట్ ఒక పాట మాత్రమే కల్పన దిక్కులు చూడక మాత్రమే ఉంచారు మిగతా పాటలు మళ్ళీ బాలు గారి చేతి మిక్స్ చేశారు ఆ పాటని ఉంచారు సంతోషం అది సూపర్ హిట్ అయిపోయింది అది నా అదృష్టం ఎస్ అవునండి చాలా మంచి హిట్ అలాగే మురళీమోహన్ కి చక్రవర్తిని మురళీమోహన్ జత చేసింది చక్రవర్తి గారే మురళీమోహన్ నన్ను జత చేసింది చక్రవర్తి గారు ఆ క్రెడిట్ అంతా అయిందే ఒక్కొక్క సింగర్ ఒక్కొక్క హీరోకి ఒకడు ఉంటే బాగుంటుందని ఆయన చెప్పారు దానికి అంగీకరించారు మురళీమోహన్ గారు ఆయన గ్రేట్ ఎందుకంటే మురళీమోహన్ గారు నేను అడిగాను ఒకసారి ఏంటి సార్ బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గొప్ప సింగర్ ఉంటుంటే నన్ను ఎంకరేజ్ చేశారంటే ఆయన ఒకటే చెప్పాడు రాజ్ కపూర్ సూపర్ రాజ్ కపూర్ పెద్ద హీరో కదా ఆయన రఫీ చేతి పాడించుకోలేదు ముఖేష్ చేతి పాడించారు ఎందుకంటే ఇది రాజ్ కపూర్ పాట అని తెలియాలి అందుకోసం అలాగే ఇది మురళీమోహన్ పాట అని మీరు పాడితే తెలుస్తుంది అందుకు నేను ఎంకరేజ్ చేశాను చెప్పారు అది గొప్ప లాజిక్ చాలా బాగుంది నేను థ్యాంక్స్ చెప్పాను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను అలా ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి అవునవును ఎస్ నిజమండి మరి బాలు గారితో మీరు దానవీర సూరకర్ణ చిత్రంలో పాట పాడినట్టు ఉన్నారు కదా అవునండి అది గొప్ప గొప్ప అనుభవం అది ఎందుకంటే అవును ఆ పాట జేసుదాస్ గారు బాలు గారు పాడాల్సింది రిహార్సల్స్ కి రమ్మన్నారు వాళ్ళు ఎక్కడ 20 రోజులు పాతిక రోజులు రిహార్సల్స్ ఎన్టీ రామారావు గారు కూర్చొని ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేయించేవాళ్ళు ఇండియాలో గారు రిహార్సల్స్ కి జేసుదాస్ గారు లేదు ఎందుకంటే రాలేదు ఆయన ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉండిపోయారు అప్పుడు నా పాటని విన్నారు ఇండియాలో గారు అంతకుముందు విని ఒక అబ్బాయి ఉన్నాడండి ఆనంద్ అని ఆయన చేత పాడేద్దాం చాలా బాగుంటది బాలు ఆనంద్ ఇద్దరు పాడితే బాగుంటదని ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆయన యాక్సెప్ట్ చేసి పిలిపించన్నారు పిలిచారు పిలిచిన తర్వాత పాడించారు ఆయనకు బాగా నచ్చింది 20 రోజులు ఆయనతో గడిపే అదృష్టాన్ని కలిగింది ఆ దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు మహానుభావుడు ఆ తెలుగు వారి ఆరాధ్య దేవుడు ఆ ఎన్టీ రామారావుతో పరిచయం ఆ 20 రోజులు నేను జీవితంలో మర్చిపోలేని ఘటన ఆ పాట పాడడం వల్ల మంచి పేరు వచ్చింది నాకు ఒక్క లైన్ మీరు ఏమైనా వినిపించగలరా పాట ఏంటో ఆ పాట కొంచెం కష్టం అండి అది ఆర్కెస్ట్రా లేకపోతే పాడడం కష్టం ఓకే అండి ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అలా అయితే మరి ఇప్పుడు నేటి తరం సింగర్స్ కి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు సందేశం ఇచ్చినంత గొప్పవాడిని కాదు నేను కాకపోతే ఇప్పుడు చాలా మంది సింగర్లు బాగా పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు కచేరీలు దులిపేస్తున్నారు ఛానల్స్ లో దంచేస్తున్నారు అవి ఏంటి ఎవరి పాటలు ఇంకొకరు పాడిన పాటలు ఒక పాట కొత్త పాట క్రియేట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఒక ఓన్ ఇది ఉండాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక అవుట్లైన్ స్కెల్టర్ ఇస్తాడు ఆ అవుట్లైన్ ని తను ఓన్ గా చేసుకుని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఆ సిచ్యుయేషన్ అర్థం చేసుకుని పాడగలగాలి తర్వాత ఏంటంటే భావం చాలా ఇంపార్టెంట్ సంగీతమే కాదు భావం వెరీ ఇంపార్టెంట్ సినిమాకి ఎక్స్ప్రెషన్ ప్రెజెంటేషన్ అది అలా పాడితే మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చుతుంది మ్యూజిక్ డైరెక్టర్ పాటని అలాగా యాజ్ ఇట్ ఇస్గా అప్పచెప్పకూడదు దాన్ని ఇంప్రూవైజ్ చేసి లైవ్లీగా పాడితే గొప్పగా ఉంటుంది అది బాలసుబ్రహ్మణ్యం సొంతం చేసుకున్నారు ఆయన ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ బాలసుబ్రహ్మణ్యం కావాలని ఎందుకు అంటారంటే అతను మ్యూజిక్ డైరెక్టర్లో ఉన్న బ్రెయిన్లో ఉన్న ఐడియాని కరెక్ట్గా ప్రెజెంట్ చేస్తారన్నమాట అది తెలుసుకొని పాడితే ఏ సింగర్ అయినా కొత్త సింగర్ రాణిస్తారు అదే ఇంపార్టెంట్ సినిమాలో కొత్త సింగర్లు కావాలంటే పాటని ఓన్ చేసుకొని దాని ఎక్స్ప్రెషన్ భావంతో పాడితే డెఫినెట్గా వాళ్ళు పాపులర్ అవుతారు గొప్ప వాళ్ళు అవుతారు ఒకటి రెండు పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఛాన్సులు వస్తాయి ఎవరు రికమెండ్ చేయక్కర్లేదు సూపర్ అండి నిజంగా మరి ఈ నేటి తరం వాళ్ళు అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మసిలితే చాలా బాగుంటుంది నేటి తరం కూడా చాలా మంచి సింగర్స్ ఉన్నారు పాడుతున్నారు దే ఆర్ వెరీ వెరీ లవ్లీ మరి చివరిగా ఒక పాటతో మనం షోని ముగించేద్దాం అండి ఒక మంచి పాట వినిపించేసేయండి ఏం పాట పాడమంటారు మీ ఇష్టం మీకు నచ్చిన పాట ఏదైనా పాడేసేయండి మీకు బాగా నచ్చింది ఉంటది కదా ఏదో ఒకటి ఏదైనా ఘంటసాల గారి పాటలు పాడితే బెటర్ అనిపిస్తుంది పాడండి చాలా మంచి పాట ఘంటసాల గారి పాట
పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా, పసిపాపల నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా, కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలె మనకు మిగిలిపోవు కలిమి శివరకు, కలలె మనకు మిగిలిపోవు కలిమి శివరకు, ఆ కలిమి కూడా దోచుకుని దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా, గుండె మంటలారిపే కన్నీళ్ళు సన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, పాడుతా తీయగా చల్లగా, పసిపాపల నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. మీ పాట చక్కటి తీయదనాన్నే పంచుతుందండి, ఎట్లాగో నిజంగానే మీ పాట తీయదనం. ఈ ఇన్స్పిరేషన్ తో ఆత్రేయ గారు చేసిన పాట కూడా రాయించుకున్నాను. నేను గాంధీనగర్ రెండో వీధి అనే పిక్చర్ మ్యూజిక్ చేశాను, వెన్నెల అనే సినిమా చేశాను, ఐదు స్వతంత్రానికి ఊపిరిపోయింది అనే సినిమాలో అద్భుతమైన పాటలు చేశాను. అందులో జేసుదాస్ గారు, బాలు గారు, జయరామ్ గారు, జానక్ గారు అందరూ పాడారు. చాలా అది స్వతంత్రానికి ఊపిరిపోయింది. ఈ మధ్యనే ఒకరెవరో నా మిత్రుడు ఆ పాట కూడా వేశారు ఫేస్బుక్ లో, చూశారు చాలా మంది. అలాగే నా పాట పాటలన్నీ కొన్ని మర్చిపోయానండి, అవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. వేణుగారు, మాస్టర్ వేణుగారి దగ్గర ఒక మనసు పాడితే ఒక ఎక్సలెంట్ పాట పాడాను, దానికి ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు అది చాలా మందికి తెలియదు. అందుకని అందరూ తెలుసుకుని నా పాటలు విని ఆశీర్వదించాలని మీ అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శోభా గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కాలిఫోర్నియాలో ఉన్న సౌజన్య గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా అండి ఆనంద్ గారు, నిజంగా మీరు మాకు ఇలా మీ షో ఇవ్వటమే మాకు చాలా ఆనందంగా ఉంది, ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పాట చెప్పాలంటే ఇంకొక ఎన్నో రోజులు చెప్పాల్సి ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు కుదరదు, ఇంకోసారి పెట్టుకుందామ్మా. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి. శ్రోతలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నా మాటలు విని భరించినందుకు. అయ్యో భరించటం కాదండి, తేనెలూరే మంచి పాటలు పాడారు మీరు, అలాంటి మంచి పాటలు ఇప్పుడు కూడా మీరు మాకు వినిపించటం అనేది చాలా గ్రేట్ అండి. ఓకే అండి, ఇవాళ్ళ షో వినేశారు మీరు అందరూ కూడా ఎంతో ఆనందపడి ఉంటారని అనుకుంటాను. మళ్ళీ రేపటి షోలో మనం కలుద్దాం, అప్పటి వరకు మీ నుంచి సెలవు కరే మీ ఆర్జే శోభ. విను వినిపించే తెలుగు నరే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.